నూట ముప్పై తొమ్మిది మంది అత్యాచారం కేసు రోజురోజుకి కొత్త మలుపులు తిరుగుతోంది తనను నూట ముప్పై తొమ్మిది మంది సర్టిఫికేట్స్ దాచి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశారని యువతి కంప్లైంట్ ఇచ్చిన ఘటన ఇప్పటికీ రాష్ట్రంలో కలకలం రేపుతోంది అయితే ఆ యువతి ఇచ్చిన కంప్లైంట్లో ప్రముఖుల పేర్లు ఉండటం సంచలనంగా మారింది ప్రస్తుతం కేసు విచారణ స్థాయిలో ఉండగానే ఎన్నో మలుపులు తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది తాజాగా డాలర్ బై ఎంట్రీ కేసులో ట్విస్ట్గా మారింది ఒకవైపు తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలని యువతి పోలీసులను ఆశ్రయించింది కానీ కేసు రోజుకో మలుపు తిరగడంతో పెద్ద మిస్ట్రీగా మారింది తెలంగాణలో సంచలనం రేపిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు డాలర్ బాయ్ అలియాస్ రాజశ్రీఖర్ కోసం గాలిస్తున్నారు అతడిపై గతంలో భార్య ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు వైరల్ గా మారింది యువతిపై నూట ముప్పై తొమ్మిది మంది అత్యాచారం కేసు విచారణను సిసిఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు ఈ కేసులో కీలకంగా ఉన్న డాలర్ బాయ్ అలియాస్ రాజశేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు అతడు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థను ఇప్పటికీ సీజ్ చేశారు అక్కడ చాలా మంది యువతల సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అతడు ఉద్యోగాల పేరుతో యువతల సర్టిఫికేట్లు తీసుకొని మభ్యపెట్టి లైంగికంగా దోచుకున్నట్లు తెలుస్తోంది డాలర్బాయ్ కార్యాలయంలో అనేక వీడియో ఆడియో టేప్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు అతడిపై ఇప్పటికే అనేక జిల్లాల్లో కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది ఉద్యోగం ఇప్పిస్తానంటూ వలసి పెళ్లి చేసుకున్నాక చిత్రహింసలు పెడుతున్నాడంటూ ఓ యువతి నాలుగు నెలల క్రితం సిసిఎస్లో పోలీసులకు చేరింది తాజా ఘటనతో ఈ ఫిర్యాదు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది పంజాగుట్టలో కన్సల్టెన్సీ సర్వీసులు నిర్వహిస్తున్న డాలర్ బాయ్ అనంతపురానికి చెందిన యువతిని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు నిత్యం చిత్రహింసలకు గురి చేయడంతో ఆమె మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది తాజాగా ఆరోపణలతో పోలీస్ డాలర్ బాయ్ కోసం వెతుకుతున్నారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న కొందరికి ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది అయితే ఈ కేసు దర్యాప్తు దశలో ఉన్న కారణంగా తాము వివరాలు బయటకు చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు కానీ తీర్మాన్ మల్లన్న మాత్రం తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని త్వరలోనే నిజానిజాలు వెలుగులోకి తీసుకువస్తామని అన్నారు తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తానని తాను పోరాడతానని తెలిపారు మరి ఈ ఘటన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్